నమస్తే, సేల్స్ సక్సెస్ ట్రైనింగ్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం అసలు సేల్స్లో మనల్ని మోటివేట్ చేసే కీలకమైన అంశం గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళారు, అంటే మీ దగ్గర ఒక కస్టమర్ లాగా మీకు లీడ్ జనరేషన్ వచ్చింది. మీరు చేసిన మార్కెటింగ్ మెసేజ్ ద్వారా వేరువేరు రకాలుగా మార్కెటింగ్ మెసేజ్ చేశారు, మీకు ఒక లీడ్స్ కొన్ని వచ్చాయి, వాటిలో కొంతమందితో మాట్లాడారు. మాట్లాడితే నేచురల్గా ఈ ప్రాస్పెక్ట్కి మన అవసరం ఉంది అని చెప్పి అర్థం చేసుకొని అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి, వాళ్ళ అవసరాల గురించి, మీ ప్రొడక్ట్స్ గురించి, మీ కంపెనీ గురించి ఈ డిస్కషన్, ప్రెజెంటేషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్లో చాలా డీప్గా మీరు మాట్లాడుతున్నప్పుడు ఆన్ ఆఫ్ అయ్యే సడన్గా మీరు సేల్స్లో ఎందుకున్నారు అని చెప్పి ప్రశ్న వేశారు. ఒక్కసారి సెనారియో ఊహించుకోండి, మీరు ఈ ప్రశ్నకి ఏమని సమాధానం చెప్తారు? ఒకవేళ మిమ్మల్ని మీరు సేల్స్లో ఎందుకు ఉన్నారు, మీరు బిజినెస్లో ఎందుకున్నారు, మీరు మార్కెటింగ్లో ఎందుకున్నారు అన్నప్పుడు మీరు ఏం ప్రశ్న అడుగుతారు? ఏమి సమాధానం చెప్తారు? ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? సాధారణంగా అనుకునేది ఏంటంటే, ఇది చాలా డీప్గా ఆలోచించాల్సిన అంశం, క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అంశం. దీనికి ఆన్సర్ ఇమ్మీడియట్గా ఏదైతే వస్తుందో అది మనం చేసే పని యొక్క క్వాలిటీని డిఫైన్ చేస్తుంది, మనము ఎంతకాలం ఈ పని చేయగలమో డిఫైన్ చేస్తుంది, మనం సక్సెస్ అవుతామా, సక్సెస్ అవ్వటానికి దాంట్లో సూట్ అవ్వటానికి లక్షణాలు మనలో ఉన్నాయా లేవా చెప్తుంది. సో నేను గతంలో ఒక వీడియో చేశాను, సేల్స్లో మీరు ఉండాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి చెప్పాను. సో ఆ వీడియోని కూడా మీరు చూడండి. అసలు సేల్స్లో ఉండాలి అనుకుని ఉన్నప్పటికీ కూడా మీరు సేల్స్లో ఎందుకున్నారు, మీరు బిజినెస్లో ఎందుకున్నారు అనే ప్రశ్నకి మీరు సమాధానం చేసుకునే ప్రయత్నం చేయటం చాలా కీలకమైన అంశం. ఎందుకంటే మిమ్మల్ని సాధారణంగా ఈ ప్రశ్నకి సమాధానం అడిగినప్పుడు ఎవరైనా ఏం చెప్తారు అంటే మనీ కోసం అని చెప్తారు. అంతేగా సార్, మీలో చాలామంది అనుకుంటుండొచ్చు, ఎందుకు సార్, ఆల్రెడీ మీ బ్రెయిన్లోకి వచ్చి ఉండొచ్చు, మనీ కోసమే కదా అని వచ్చి ఉండొచ్చు. సో మన లైఫ్లో మనం ఏ కెరీర్లో ఉన్నాము, ఏం పనులు చేస్తున్నాము, అది ఆన్లైన్లో చేసినా, ఆఫ్లైన్లో చేసినా, ఎడ్యుకేషన్ తర్వాత చేసినా, ట్రైనింగ్ అయ్యి చేసినా, ట్రైనింగ్ కాకుండా చేసినా, మన జీవితంలో భాగంగా జీవనోపాధిలో భాగంగా పనులు చేస్తాము. అయితే ఆ పనుల్లో ఎందుకు సేల్స్, సేల్సే ఎందుకు అనేది స్పష్టత మనకు ఉండాలి. మనకి వ్యక్తిగతంగా నేను సేల్స్ చేస్తున్నట్టయితే నేను ఎందుకు సేల్స్లో ఉన్నాను అనే స్పష్టత నాకు ఉండాలి. అలాగే వ్యక్తిగతంగా మీరు సేల్స్ చేస్తున్నట్లయితే, మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే మీరు ఎందుకు ఈ బిజినెస్లో ఉన్నారు అన్న ఒక స్పష్టతతోటి, క్లారిటీతోటి మీరు ముందుకు వెళ్ళగలిగితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆ క్లారిటీ కోసం మీరు ఏం చేయగలరు, ఆ క్లారిటీ కోసం మీరు ఎలాంటి పనులు చేయగలరు? సో ఒకసారి ఆలోచించండి, ఈ ప్రశ్నకి సమాధానం మీరేం చెప్తారు? డబ్బు కోసమా? డబ్బు కోసం అయితే ఇంకొక ప్రశ్న వస్తుంది, డబ్బు ఏమి ఇస్తుంది కాబట్టి నువ్వు ఆ పని చేస్తున్నావు? డబ్బు నాకు టైం ఇస్తుంది, ఫ్రీడమ్ ఇస్తుంది, నేను అనుకున్న సమయంలో అనుకున్న వ్యక్తుల్ని కలవటానికి, అనుకున్న వస్తువుల్ని కొనటానికి, తర్వాత అనుకున్న విధంగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయటానికి, తర్వాత నేను అనుకున్న డ్రీమ్స్ నెరవేర్చుకోవడం కోసం, ఒక మంచి ఇల్లు కట్టుకోవడం కోసం, నా పిల్లలకి మంచి చదువు ఇవ్వడం కోసం, నా పాపకి మంచి మ్యారేజ్ చేయడం కోసం, ఒక మంచి హాస్టల్లోనో ఒక కాలేజీలోనే జాయిన్ చేయడం కోసం, మంచి కోర్స్ చేయడం కోసం, వాళ్ళని యుఎస్ తీసుకెళ్ళడం కోసం, లేకపోతే వేరే దేశాల్లో కావాల్సినంత ఎడ్యుకేషన్ పెంచడం కోసం, తర్వాత ఒక అనుకున్న విధమైన లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకోవడం కోసం, ఇట్లా అనేక రకాల ఐటమ్స్, అవి వస్తు రూపంలో కావచ్చు, ఎక్స్పీరియన్స్ రూపంలో కావచ్చు, ఎమోషన్ రూపంలో కావచ్చు, లేక భద్రత రూపంలో కావచ్చు, సెక్యూరిటీ కోసం కావచ్చు, భవిష్యత్తు కోసం అయి ఉండొచ్చు, ఇమ్మీడియట్గా అయి ఉండొచ్చు. ఆ విధంగా ఏ ఎలిమెంట్స్ డబ్బు వెనుక భాగంలో, ఇంకా మీరు ఏమి ఎక్స్పీరియన్సెస్ కోసం సేల్స్లో ఉన్నారు, ఏమి ఎక్స్పీరియన్సెస్ కోసం మీరు నిద్ర లేవగానే ఒక ప్లాన్డ్గా మిమ్మల్ని మీరు ఒక కంపోజ్డ్గా ఫిజికల్ ఎక్సర్సైజు, మెంటల్ ఎక్సర్సైజు, ప్లానింగు, డే ప్లానింగు,
తర్వాత ఆఫీస్కి వెళ్ళి అక్కడ పనులు చేసుకోవటము, లేదా సేల్స్ కాల్స్ కోసము కంటిన్యూగా మీటింగ్కి అటెండ్ అవటము, ఎక్కువ టైం వెయిట్ చేయటము, ప్రాస్పెక్ట్స్ దగ్గర నో 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 లేదు కాదు అవసరం లేదు ఇప్పుడు అర్జెన్సీ లేదు ఇంపార్టెన్స్ లేదు ఈ ప్రోడక్ట్ యొక్క అవసరం మాకు లేదు అని చెప్పి మేము ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ని తీసుకుంటున్నాము, ఆల్రెడీ ఈ సర్వీస్ తీసుకుంటున్నాము, ఇలాంటి అనేక సార్లు నో అన్నప్పటికీ కూడా మీరు ముందుకు వెళ్ళటానికి వై అనేది క్లారిటీ ఉండాలి. ఎందుకు మీరు మీ బిజినెస్లో ఉన్నారు ఈ క్లారిటీతో ఎప్పుడైతే మీరు స్టెప్స్ వేస్తారో, ఎంత క్లియర్గా అయితే మీరు ఎక్కువ రీజన్స్ తోటి మీరు పర్సనలైజ్డ్ రీజన్స్ మీ వ్యక్తిగత కారణాలు ఎంత స్ట్రాంగ్గా ఎంత బలంగా దృఢంగా ఉంటాయో అంత బలంగా దృఢంగా మీరు మీ సేల్స్ గేమ్లో ఛాంపియన్గా ఎదగడానికి ఉపయోగపడతాయి. సో ఆ క్లారిటీ కోసం ఈరోజు మీ జర్నల్లో కానీ డైరీలో కానీ ఎందుకు సేల్స్లో ఉన్నారు అన్నదానికి వీలైనన్ని ఎక్కువ నిజమైన జెన్యూన్ కారణాలని మీరు ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేయడానికి ట్రై చేయండి, ఆ ప్రయత్నం చేయండి, ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని సేల్స్లో కంటిన్యూగా మోటివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. వై కమ్స్ ఫస్ట్, హౌ ఆటోమేటికలీ కమ్స్ నెక్స్ట్. ఎందుకు చేయాలో తెలిస్తే ఎలా చేయాలి అని మీ మైండ్ దానంతట అదిగానే ఆలోచించడం మొదలు పెడుతుంది. సో కాన్షియస్గా దీన్ని రిపీటెడ్గా ఆ ఎందుకు అనే రీజన్స్ని మీరు రిపిటేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీలో సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ స్టార్టింగ్ కెపాసిటీ ఇంకొంచెం వేగవంతం అవుతుంది. సో సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ. అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఏ గ్రేట్ డే.